హలో యస్ వెల్కమ్ టు తాల్ రేవరుచులు ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల లడ్డూలు ఎలా చేసుకోవాలో చూద్దామా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము ముందుగా గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కనిద్దాము తర్వాత మనం ఒక పావు కేజీ వరకు నువ్వులు తీసుకున్నాము సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలి వీటిని ఎందుకంటే ఇవి చాలా సన్నగా ఉంటాయి కదా సో మాడిపోకుండా సిమ్లో ఉంచుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో పెడితే కలర్ తొందరగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేంజ్ అయిపోతుంది అలా కాకుండా దోరగా సిమ్లోనే వేయించుకోవాలి ఇవి వేగే కొద్దీ మనకి చిటిపట్లు పైకి పేలుతూ ఉంటాయి సో సిమ్లోనే మెల్లిగా పెట్టుకొని వేయించుకోవాలి మనకి వేగే కొద్దీ అరోమా అనేది చేంజ్ అవుతుంది చూసారు కదా కింద ఉన్నవి ఆల్రెడీ కలర్ చేంజ్ అయిపోయేవి సో మంచిగా మిక్స్ చేసుకుంటూ పైన ఉన్నవి కూడా వేయించుకున్నాము మిక్స్ చేసుకుంటూ ఉంటే వేగిపోతాయి ఆల్మోస్ట్ మనకి కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది నువ్వులు ఇంకా వేగిపోయినట్టే మాట ఇంకొక నిమిషం పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారినిద్దాము ఇప్పుడు మీలో చాలామందికి తెలిసే ఉంటుంది కదా చిన్నప్పుడు చిన్నపిల్లలకి బోసి నవ్వులకి నువ్వులు లడ్డూలు చేస్తారని అలాగే ఇంకా ఏ అకేజన్స్కి ఏం వంటలు చేస్తారో కూడా మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి కొన్ని కొన్ని తెలుసు మాకు ఇంకా తెలియని ఉంటే తెలుసుకుంటాము సో ఇప్పుడు నువ్వులు చల్లార్చుకొని మిక్సీలో వేసేసుకున్నాము ఇవి ఆల్రెడీ వేగే ఉన్నాయి కాబట్టి జస్ట్ థర్టీ టు ఫార్టీ సెకండ్స్ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఈజీగా మనకి మిక్సీ పట్టేసుకున్నట్టు అయిపోతుంది అనమాట మరి ఎక్కువ గ్రైండ్ చేయకూడదు ఎక్కువ గ్రైండ్ చేస్తే వీటి నుంచి ఆయిల్ అన్నది వస్తుంది సో థర్టీ సెకండ్స్ గ్రైండ్ చేసుకుని ఇందులో ఒక వంద నుండి నూట ఇరవై గ్రాముల వరకు బెల్లం వేసుకున్నాము చూసారు కదా మొత్తం మిశ్రమం అంతా ఇలా వచ్చేసింది ఇప్పుడు బెల్లం వేసుకున్న కూడా ఒక థర్టీ సెకండ్స్ గ్రైండ్ చేస్తే సరిపోతుంది మంచి బెల్లం అయితే ఇలా వెంటనే గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు వీటిని ఉండల కింద చేసేసుకుందాము వీటిలో ఆల్రెడీ ఆయిల్ అన్నది ఉంటుంది కదా నువ్వుల్లో సో ఎక్స్ట్రా నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాల్సిన అవసరం లేదు ఆ నువ్వుల్లో ఉండే తేమతోనే మనకి లడ్డూలు చేసేసుకోవచ్చు అన్నమాట ఇలా చేత్తోనే ఒక చేత్తోనే మంచిగా లడ్డూలు చుట్టేసుకోవచ్చు చూసారు కదా అంతే మనకి ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల లడ్డూలు రెడీ అయిపోతున్నాయి ఇలా చుట్టుకుంటూ అయిపోతుంది చూపిస్తున్న విధంగా చెయ్యి చూసారు కదా ఆల్రెడీ జిడ్డుగా కనిపిస్తుంది ఎందుకంటే ఆ నువ్వుల్లో ఉన్న నూనె వల్ల ఇక్కడ మనం వీటిని రెడీ చేసేసుకుని పంకిన్ సీడ్స్తో గార్నిష్ చేసేసుకుందాము కొన్ని నల్లగా ఉన్నాయి ఏంటి అనుకోకండి అవి నల్ల బెల్లంతో చేసా రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి